ప్రకాశం జిల్లాలో వింత ప్రచారం జరుగుతోంది. ఒంగోలుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామిపల్లి పోలేరమ్మ దేవాలయంలో గోడ వెనుక రూపాయి నాణం అంటిస్తే అది చేతిలో పడితే పిల్లలు పుడతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సంతాన ప్రాప్తి కలిగించమంటూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కర్నూలు జిల్లాలో కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న పోలీసులు గూడూరు మండలం చెనుగొండలో బోయ వెంకటేష్ దగ్గర నుంచి అక్రమంగా తరలిస్తున్న 336 టెట్రా ప్యాకెట్స్ ని స్వాధీనపరుచుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామన్నారు గూడూరు పోలీసులు. గుండూరు జిల్లాలో ఫేక్ పోలీస్ ఆటగట్టించారు నిజమైన పోలీసులు. గుండూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఐడి కార్డులతో కానిస్టేబుల్ ని అంటూ మోసాలకు పాల్పడుతున్నాడు అతను. ఆటో డ్రైవర్ ని వేరే వ్యక్తుల్ని బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసులు నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో బాలుడు గల్లంతైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బుడమేరు కాలువలో ప్రమాదవశాత్తు 4 ఏళ్ల బాలుడు పడిపోయాడు. అక్కడే ఉన్న వారు బాలుడిని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో చిన్నారిని కాపాడడానికి ఫైర్ సిబ్బంది ఎస్టీఆర్ఎఫ్ గాలిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి పెన్నాడ ఎఫ్సీఐ గోడౌన్ కి లోడింగ్ కి వెళ్తున్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. రైల్వే డబ్లింగ్ లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాక్ ఒరిగుండొచ్చని రైల్వే అధికారులు అంటున్నారు.